ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అనే సూక్తి అందరికీ తెలిసిందే. ఆ మాటనే స్ఫూర్తిగా తీసుకుని అమలు చేస్తోంది ఓ యువతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనాథ వృద్ధుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో ఓపిక్గా ఆశ్రమాన్ని నిర్వహిస్తోంది ఆ యువతి. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహిళా వివరాలేంటో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం గ్రామంలో ఆరిఫా అండ్ రోష్ని పేరుతో వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. అదే మండలం అమ్మగారిపల్లె గ్రామానికి చెందిన ఉస్మాన్కు నలుగురు కుమార్తెలు. వారందరికీ ఉస్మాన్ పెళ్లిళ్లు చేశాడు. అయితే వారికి సమాజ సేవ చేయాలనే ఆలోచన మెండుగా ఉండడంతో వారి భర్తల సహకారం తీసుకుని వృద్ధాశ్రమం స్థాపించారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ముగ్గురు సోదరీమణులు నిర్వహణ బాధ్యతలు వదిలేశారు. అయితే షహనాజ్ మాత్రం భర్త సహకారంతో ఆశ్రమ బాధ్యతలు నిర్వహిస్తోంది. ఫలితంగా ఆశ్రమంలో 20 మంది దాకా వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. మొదట అనాథ వృద్ధులకు మాత్రమే ఆశ్రయం కల్పించారు. అయితే ఆ తర్వాత పిల్లలు ఉండి కూడా ఆదరణ లేనివారు, వికలాంగులు, వితంతువులకు కూడా ఆశ్రయం కల్పిస్తున్నారు. సమాజంలో చాలామంది తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారని, అలాంటి వారికి ఆశ్రయం కల్పించి వారికి సేవ చేయడంలో ఎంతో ఆనందం దొరుకుతుందని షహనాజ్ అభిప్రాయపడుతున్నారు. గత 11 సంవత్సరాలుగా ఆశ్రమం అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నామని, పినపాక సబ్ డివిజన్లోని కొందరు దాతల సహకారంతో పాటు సొంత ఖర్చులు వెచ్చించి నడుపుతున్నామని, ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే మరికొందరికి నీడ కల్పిస్తామని చెబుతున్నారు. ఈ 11 సంవత్సరాల నుంచి ఆశ్రమాన్ని నేను ఒంటరిగానే నడుపుతున్నాను. మొదట్లో మా అక్క చెల్లెలు 4 నాకు సహకరించారు. ఆ తర్వాత ఒక 6 నెలల తర్వాత అనివార్య కారణాల వల్ల వాళ్ళు డ్రాప్ అయ్యారు. అయినా సరే మా వారి సహకారంతో ఈ ఆశ్రమాన్ని రన్ చేస్తున్నాను. మా వారు వ్యవసాయం చేస్తారు. ఆ వచ్చిన మనీతోనే ఆశ్రమాన్ని రన్ చేయడం జరుగుతుంది. అలానే నాకు కొంతమంది దాతలు అశ్వాపురం నుంచి మరియు మణుగూరు నుంచి ఇక్కడ పినపాక డివిజన్ నుంచి ముందుకొచ్చి సహకారం అందిస్తున్నారు. మా ఆశ్రమాన్ని స్థాపించడానికి కారణం ఏంటంటే ఎవరూ లేని నిరాదరణకు గురైన వారిని తీసుకొని ఆశ్రమాన్ని నడుపుదామనుకుని మొదలుపెట్టాము. ఇక ఆశ్రమ నిర్వహణ పట్ల అందులో వృద్ధులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తామంతా ఒక కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉంటున్నామని, ఈ అమ్మ ఎంతో ప్రేమగా చూసుకుంటుందని చెబుతున్నారు. బిడ్డల కొడుకు ఎవరు చూడకనే నేను ఇదిగాకనే నీ అట్లా టయ్యక అయ్యా నాకు ఇక్కడ ఉండలేనే కదా వంపు బిడ్డ అంటే అమ్మ అంత దూరం వద్దమ్మ మేము ఉన్నప్పుడు తోడుగా పోయినాం నేను చూపిస్తాను ఆ కొడుకు కార్లో తీసుకొచ్చి ఇక్కడ దించాడు. ఇక్కడ బాగానే ఉంది బిడ్డ నన్ను అంతా బాగానే చూసుకుంటాను తింటానా ఉంటానా కానీ మా భర్త చచ్చిపోయాడు నన్ను ఈ బిడ్డ ఎట్లా చూసుకుందా నా భర్త అట్లా చూసుకున్నాడు. సొంత వారికి పట్టెడన్నం పెట్టలేని ఈ సమాజంలో అనాథ వృద్ధులకు ఆశ్రయమిచ్చి వారి బాగోగులు చూసుకుంటున్న షహనాజ్కు ప్రభుత్వం సహకారం అందించాలని, మరికొందరు అభాగ్యులకు ఆమె నీడనివ్వాలని స్థానికులు కోరుకుంటున్నారు.